సుకుమార్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? స్పెషలీ అంత పెద్ద డైరెక్టర్తో పనిచేయడం అంటే ఎలా ఉంది అని చెప్పలే, కానీ అనుభవించాను కాబట్టి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చేసరికి చెప్పాను కదా, ఆల్మోస్ట్ నువ్వు అలర్ట్గా ఉండాలి యాక్టర్గా, ఏ సినిమాకి చేసినా అలర్ట్గానే ఉండాలి. బట్ ఈ పర్టికులర్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు సార్ ఇంకా ఈ యాక్టర్ నుంచి ఇంకేమైనా చేయొచ్చు అనేటప్పుడు చేంజెస్ చెప్తారు, దానికి తగ్గట్టుగా ఉండాలా, అది ఎంజాయ్ చేశాను నేను యాక్చువల్గా. బాగుంది మొత్తం. అంటే ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఫ్రమ్ ద ఇండస్ట్రీ కానీ బయట నుంచి కానీ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి సైడ్ నుంచి రిసీవ్ చేసుకున్నారు? చాలా ఫోన్ కాల్స్ వచ్చాయండి, సో అది కొన్ని మర్చిపోలేనివి చేశారు. సో అల్లు అర్జున్ గారు సినిమాలో ఎలా ఉంటారని మేము అందరం చూసాం ఆఫ్ కెమెరా, అది కూడా హైదరాబాద్ లొకేషన్స్ కాదు, పొద్దున్న షూటింగ్ చేసుకుని వచ్చేయడానికి ఎక్కడో లొకేషన్ అడవిలో చేశారు షూట్స్ అంతా. ఆ షూట్ చేసిన ప్రతి చోట మీరు ఉన్నారు ఆబ్వియస్గా, సో అక్కడ ఎలా ఉండేది, అల్లు అర్జున్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు? అంటే మారెడ్ మిల్ దగ్గరికి వచ్చేసరికి వుడ్స్ అని ఉండే సార్ అక్కడ ఉండేవారు. మాకు ఇంకా మొత్తం మారెడ్ మిల్లో ఉన్న రిసార్ట్స్ అన్నీ మాకే బుక్ అయ్యేటండి, అంటే క్రూ అంతమంది ఉండేవాళ్ళు కదా. సో అడవిలో జరుగుతుంది షూటు, సార్ మాత్రం క్యాజువల్ ఉంటారు సో సెట్లో అందరితో బాగా మాట్లాడతారు. అండ్ మోర్ సార్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు సీన్ పైన ఎక్కువ, సెట్కి వచ్చినామంటే అందరికీ చెప్తారు, ఎవరు ఏ జూనియర్ ఆర్టిస్ట్ బాగా చేసినా కూడా వాళ్ళని పిలిచి మరీ అభినందిస్తారు సార్. సో ఫ్రీ ఉంటారు సార్, సీన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఫ్రీ ఉంటారు. ఒకటి విన్న క్యారవాన్ వచ్చే రూట్ కూడా లేని ప్లేసెస్లో షూట్ చేశారని చెప్పేసి, అక్కడ మైత్రి మూవీస్ సార్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు ప్రత్యేకంగా రోడ్ కూడా వేశారు, అక్కడ షూట్ జరగాలి, ఒక పర్టికులర్ ప్లేస్లో లొకేషన్ బాగుంది అక్కడ షూట్ చేయాలి కాబట్టి. సో దానికి సంబంధించిన జనరేటర్లు ఇవన్నీ వెళ్ళిపోవాలి కదా, నారో ఉంటుండే అది రోడ్స్, సో దాన్ని ఐడియా చేసేసి రోడ్ వేసి దూరం వెళ్ళి షూట్ చేసిన ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఒక్కటి కాదు బ్రదర్, చాలా ఉన్నాయి. మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ అంటే షూటింగ్ టైంలో ఏం చెప్తారు? మర్చిపోలేందని ఒక ఇన్సిడెంట్ ఏమన్నా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మర్చిపోలేము ఇది జరిగింది షూటింగ్ టైంలో అంటే ప్రత్యేకంగా నాకా లేకపోతే మీకు? నాకా చాలా జరిగినాయి బ్రదర్, నో అంటే నేను త్రూఅవుట్ ద ఫిలిం సార్తో పాటే ఉంటాను కదా, సో మాట్లాడే అవకాశం ఉంటుంది నాకు. మళ్ళీ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరు ఉన్నారు, రావు రమేష్ గారు, సునీల్ గారు, అనసూయ గారు, అజయ్ ఘోష్ గారు, సో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరితో నాకు మాట్లాడే అవకాశం దొరికింది. సో ఎవ్రీడే నాకు ఎగ్జైటింగ్ డేనే. మర్చిపోలేదు అంటే సినిమా అంటే ఈ ఎక్స్పీరియన్సే మర్చిపోలేంది. పుష్ప మరి పార్ట్ టూలో మీరు ఉన్నారా? కంటిన్యూ ఉంది కదా, అంటే పార్ట్ టూ షూటింగ్ స్టార్ట్ అయిందా? ఇంకా అవ్వలేదు, అప్డేట్ వస్తుంది సార్ చెప్పారు, అప్డేట్ వచ్చిన తర్వాత మేబీ ఫిబ్రవరి మార్చి ఏమైనా స్టార్ట్ అవ్వచ్చు, రెడీగా ఉన్నా వెయిటింగ్. అలాగే నేను ఒకటి విన్నాను దట్ మీరే పార్ట్ టూలో పుష్పకి వెన్నుపోటు పొడుస్తారు అని చెప్పి, నిజమేనా? అది అందరూ అనుకునే చాలా అనుకుంటారు భయ్య, సో అట్లాంటి ఏమైనా ఛాన్స్ ఉందా? ఛాన్స్లని నేను చెప్పలేను కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు నాకు తెలియదు అది యాక్చువల్గా, నాకు అప్డేట్ రాలే, అప్డేట్ లేనప్పుడు నేను చెప్పలేను కదా. ఫాదర్ ఫాజల్ గారు వచ్చినప్పుడు మీరు అది క్రేజీ ఎక్స్పీరియన్స్ సార్తో, అండ్ దట్ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్లో యాక్ట్ చేశాను కదా, దట్ నేను అడ్మైర్ చేసే యాక్టర్, వన్ ఆఫ్ ద యాక్టర్ అనమాట. ఆయన పక్కన బన్నీ సారు, ఫహద్ సారు, సుకుమార్ సారు, నేను అంటే యాజ్ అన్ యాక్టర్ నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అటువంటి సిచ్యువేషన్ పైగా ఇంతే రూమ్ ఉంటుంది కదా, సో ఆ రూమ్లో దగ్గర దగ్గరగా సార్ వాళ్ళని చూస్తూ, ఇటు బన్నీ సార్ని చూస్తూ, అటు ఫహద్ సార్ని చూస్తూ నేర్చుకునే ఛాన్స్ చాలా ఉన్నాయి బ్రదర్, బన్నీ సార్ నుంచి కావచ్చు, ఫహద్ సార్ నుంచి కావచ్చు, ప్రతి యాక్టర్ దగ్గర నుంచి, ఎస్పెషల్లీ బన్నీ సార్ దగ్గర నుంచి. ఎక్కడ నా విషయంలో నేను ఎక్కడ ఇబ్బంది పడ్డా కూడా సార్ ఇంకా జగదీష్ నో ప్రాబ్లం, కూల్గా చేసే బాగా చేస్తున్నావు, ఇబ్బంది పడకు అని సపోర్ట్ చేసేవాళ్ళు సార్. సో నేర్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉండింది. ఏం నేర్చుకున్నారు బన్నీ గారి దగ్గర నుంచి కానీ, సునీల్ గారి దగ్గర నుంచి కానీ, తర్వాత ఫహద్ ఫాజల్ గారి దగ్గర నుంచి కానీ ఏం నేర్చుకున్నారు? వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా బ్రదర్, ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కొంచెం చూస్తే మనకి తెలిసేది. సో పర్టికులర్గా ఇది నేర్చుకుని నేను అప్లై చేస్తా అని కాదు, మనకి ఏంటంటే నెక్స్ట్ ఎక్కడైనా మనం యాక్ట్ చేస్తున్నప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది, ఓహో దీన్ని ఇలా చేయొచ్చు కదా అనేది, అటువంటి సిచ్యువేషన్స్.
ఏదైనా ఒక సీన్ ఒక సీన్ ఒక డైలాగ్ కానీ ఏమన్నా సినిమాలో మీదున్న సీక్వెన్స్ అని చెప్తారా? నాది పర్టికులర్గానా మీరు బన్నీ గారు ఉన్నది ఆ స్లాంగ్లో పర్టికులర్ అంటే నా ఫేవరెట్ సీన్ ఉండేది. నేను రాగానే సార్ దగ్గరికి వచ్చి నా నీకు ఆడుంటానా నీకు తోడుంటానా అంటే నాకాడే ఉండేది రా ముక్కుబీడే ఎవరు నువ్వు అంటే మొండేళ్ళనా అసలు పేరు కేశవా ఒక ఏళ్ళు లేదని అందరూ మొండేలు అంటారునా. సో ఇది నా ఫేవరెట్ సీన్. సో మున్మాదవులా ఆయన చెప్పినా నన్ను చాలా గొప్పడైపోతావునే ఎట్టయినా 10 లక్షలు సంపాదించే మా ఊరు పోవాలనా నీకన్నా ఉంటే బిన్నే ఎనికేసుకోవచ్చునే. సో ఆ సీన్ నా ఫేవరెట్ సీన్ మొత్తం సినిమాలో. ఎందుకంటే అదే టయానికి నేను వెళ్ళి సార్తో పని గురించి అడగాలి, నేను పని మానేసి సార్ని ఫాలో అవ్వకుండా వస్తాను కదా. సో ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఆ సీన్ నా ఫేవరెట్. బట్ మీ సీన్స్ అన్నీ కూడా త్రూ అవుట్ థియేటర్ అంతా మంచి ఎంజాయ్ చేశారు. అవునా సీన్స్ అన్ని మీ 1-on-1 కాన్వర్సేషన్స్ మీ ఇద్దరు మాట్లాడుకునేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? అవును స్టార్టింగ్ కొంచెం కొత్తగా అనిపించారు కానీ ఫస్ట్ సీన్ అప్పుడు అక్కడి నుంచి త్రూ అవుట్ మూవీ అంతా ఒక కేశవ్ అనే క్యారెక్టర్ కనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ ఈ సినిమా సక్సెస్ తర్వాత ఏమన్నా మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చినాయా? వస్తున్నాయి బ్రదర్, నేను అవి వింటున్నాను. నాకు ఫస్ట్ పుష్ప 2 అప్డేట్ ఒకటి నాకు దాని మీద అంటే పార్ట్ 2 స్టార్ట్ అయిందంటే మొత్తం ఆ సినిమాకే ఉంటుంది ఆల్మోస్ట్. సో దాని అప్డేట్ చూసుకొని దాని ప్రకారంగా నాకేమైనా వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉంటే అవి చేసేస్తాను. ఎన్ని ఇయర్స్ మీరు స్ట్రగుల్ పడితే ఈ పుష్ప అనే సినిమా వచ్చింది? నేను 2018లో వచ్చిన బ్రదర్. 2018 నుంచి 6 ప్రాజెక్టులు చేసిన తర్వాత యాక్టర్ కష్టాలు తప్పకుండా ఉంటాయి, ఎవరు మీకు తెలుసు. అవునవును. నాలాంటి కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు సుకుమార్ సార్ లాంటి వాళ్ళు, మిగతా డైరెక్టర్ వాళ్ళు అందరికీ. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా ఓటీటీసీకి కూడా చాలా యూజ్ కదా కొత్త యాక్టర్స్కి, వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. సో నాలాంటి యాక్టర్స్ కూడా ఇంత పెద్ద అవకాశం రావడం ఆబ్వియస్గా గ్రేట్. మరి ఇంట్లో ఫ్యామిలీ అంతా అందరూ హ్యాపీ. అప్పటి వరకు 4 ఇయర్స్గా నేను పెద్దగా చేసింది ఏం లేదు. అంటే ఫ్యామిలీ విషయానికి వస్తే అంటే ఇండస్ట్రీలో భయాలు ఉంటాయి కదా, అలాంటి భయాలే నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఉన్నాయన్నమాట. మా రిలేటివ్స్కి ఏం చేస్తాడో ఏమవుతాడో ఏందో అనేది దట్టు ఏం లేదు అనుకునే సిచ్యువేషన్లో వాళ్ళకు హోప్ పోద్ది. అటువంటి టైంలో మనం చాలామంది యాక్టర్స్కి ఇబ్బంది పడి అన్నీ మానేసి వదిలేసి వెనకెళ్ళిపోయే సిచ్యువేషన్ చాలా ఉండే, చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు అలా. బట్ అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మనం ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తామో ఓకే చేయాలి, ఏదో వస్తుంది అనే నమ్మకంతోనే ఉంటాం ఇక్కడ. సో నాకు జరిగింది పుష్ప జరిగింది. సో ఫైనాన్షియల్గా ఎలా ఉండేది ఒకప్పుడు మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి? అదే మా నాన్న పోస్ట్ మ్యాన్ ఊర్లో, అమ్మ వ్యవసాయం చేస్తుంది. సో డబ్బులు అడిగితే పంపిస్తారు. నాకంటూ నేను చిన్న చిన్నగా ఇండస్ట్రీకి రాకముందు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అక్కడక్కడ పనిచేస్తుండే. సో ఆ డబ్బులతో నేను కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. సో టయానికి డబ్బులు లేవురా కొంచెం పంపించమన్నా కూడా పంపిస్తారు. అటువంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా అలాంటి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఫైనాన్షియల్గా ఓకేనా పుష్ప? తర్వాత బాగానే ఇచ్చారు అమౌంట్ మైత్రి మూవీ మేకర్స్. ఆబ్వియస్లీ ఇంత పెద్ద సినిమాకి ఖచ్చితంగా ఉంటుంది కదా హ్యాపీ. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది మళ్ళా. ఎవరైనా ఈ యాక్టర్తో వర్క్ చేయాలి, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు పలానా యాక్టర్? అంటే నా వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం కదా. నా పర్టికులర్గా ఫేవరెట్ హీరో ఎవరొకరు ఉంటారు కదా? నో, ఐ లవ్ సినిమా బేసిక్గా. నాకు సినిమాల్లో చిన్నప్పటి నుంచి సినిమాని ఇష్టపడుతూనే ఉన్నాను. పెద్ద హీరో సినిమాలు ఎవరు రిలీజ్ అయినా, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా కామన్ మ్యాన్గా ఎగ్జైటింగ్ వెళ్ళి చూస్తారు కదా, సేమ్ ఎగ్జైటింగ్తో నేను వెళ్ళి సినిమా చూస్తా. థియేటర్ దగ్గర దెబ్బలు తిన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఆ ఫీలింగ్ నాకు ఉన్నాయి చాలా. అంటే బండిసార్ సినిమా కావచ్చు, చిరంజీవి గారి సినిమా కావచ్చు, ఇట్లా రిలీజ్ అయ్యే కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటారు కదా, అందులో కొన్ని నేను కామన్గా ఫీల్ అయ్యేది. సో స్టిల్ ఇప్పటికీ నేను ఫీల్ అవుతూనే ఉంటా. ఏంటంటే ఇప్పుడు నేను సార్తో సినిమా చేశా, నాకు దేశముద్ర సినిమా అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అక్కడి నుంచి మొదలు పెడితే సార్తో యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది నాకు. అందరిలో ఒకని నేను, నాకు ఆ ఛాన్స్ వచ్చింది సార్ దగ్గర నుంచి ఉండి సార్తో చేసే అవకాశం. సో అది ఖచ్చితంగా గొప్ప విషయమే, మామూలు విషయం కాదు. దానికి సుకుమార్ సార్ నన్ను సెలెక్ట్ చేయడం, నన్ను నమ్మిలు భయ్యా
సో ఆల్మోస్ట్ నేను నమ్మారు, మీరు కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయండి. సో సక్సెస్ఫుల్గానే అయింది, మంచి ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్గా. అవును అవును. సో ఇట్లాగే మీరు మంచి మంచి సినిమాలు మీకు ఇంకా రావాలి, మీ టాలెంట్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ ఇస్తారని, మీరు కూడా ఆపర్చునిటీ వచ్చిన ప్రతిదానికి న్యాయం చేస్తారని థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా సైడ్ నుంచి మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ టైం ఇచ్చినందుకు. ఫైనల్గా మీ ఆడియన్స్కి పుష్ప సినిమా చూసి మిమ్మల్ని గుర్తుపట్టి మీకు మంచి నేమ్ తెప్పించిన ఆడియన్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంత పెద్ద సినిమాలో నా క్యారెక్టర్ని గుర్తించి, అంటే ఇప్పుడు ఎక్కడగా బయటకు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థియేటర్లో ఆ రెస్పాన్స్ కూడా బాగుంది, అందరితో పాటు చూస్తామంటే మా అమ్మ వాళ్ళతో కలిసి చూశాను. హ్యాపీ అండి. ఇలాగే నాలాంటి కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేయండి మా ఇండస్ట్రీ నుంచి కూడా. అందరు డైరెక్టర్లు అందరూ మాలాంటి కొత్త యాక్టర్స్కి సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, చాలా హ్యాపీ. అండ్ మోర్ సినిమాని థియేటర్లోనే చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి బన్నీగా స్టైల్లో తగ్గేదేలే అంటే తగ్గేదేలే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.